వైసీపీ ప్రభుత్వ పాలనలో సాధారణ ప్రజల పరిస్థితి దారుణంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, రాష్ట్ర ప్రభుత్వం విధించిన అధిక పన్నులతో సాధారణ ప్రజలకు ఉరిశిక్షే దిక్కయిందని కర్నూలు టీడీపీ కార్యాలయం ముందు ఉరివేసుకుని నిరసన తెలిపారు. చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని, ప్రజలు చంద్రబాబు పరిపాలనను కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని సోమశెట్టి తెలిపారు. అట్టే ఉండండి, అట్టే ఉండండి. నదులు ఫుల్లుకి వచ్చినాయి కదా అంటే, నదులు రాలేదు, ఇసుకంతా దోపిడీ చేసుకుంటున్నారు. మందు బాగా వస్తుంది కదా, పక్కన రేటు తక్కువ ఉంది కదా అంటే, మందు అంతా దొంగలిక్కర్ వచ్చింది. ఇక్కడ మాఫియా జరుగుతుంది. ప్రజల మీద ఎన్నో పన్నుల భారం వేశాడు, చెత్త పన్ను వేశాడు. ఈ పన్నులు కట్టలేము, ఈ రాష్ట్రంలో బతకలేము. ఈ జగన్మోహన్ రెడ్డి దయచేసి మీ ప్రభుత్వంలో మేము బతకలేని పరిస్థితులు ఉండము, లాస్ట్కు మాకు ఉరే గతి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఉరేసుకునే పరిస్థితి వచ్చిందంటే, ఈ ప్రభుత్వం ప్రజలకు ఉరితాడు బిగించి ఉరి వేసి ప్రాణాలు తీసుకునే పరిస్థితి కానొస్తూ ఉంది. ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. ఈ ముఖ్యమంత్రి ఇప్పుడే బుద్ధి తెచ్చుకొని అవినీతి ఎవరే తప్పు చేశారో, తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే తెలుగుదేశం పార్టీ లోపలేయండి. మీ ప్రభుత్వం సంబంధించినటువంటి మీతో ముగ్గులుకొని, మీ ఎంపీలు మొదలుకొని, మంత్రులు మొదలుకొని ఇసుక మాఫియా వేల కోట్లు నడుస్తూ ఉంది. లిక్కర్ మాఫియా జగన్మోహన్ రెడ్డి ఇంటే పోతూ ఉంది. ఇంత వేల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంటే నీ పొట్ట బాగుండాలా, మీ సుఖం బాగుండాలా? ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు. ప్రజలు ఎలా ఉరేసుకునే పరిస్థితి ఇస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? మేము అడుగుతున్నాం, ఈ అవినీతి మీద, నిజంగా కూడా ఇసుక మీద, లిక్కర్ మీద అవినీతి జరిగిందని ప్రజలంతా అంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేయనీకే రెడీగా ఉన్నావా? ఎందుకు అయ్యావు? కొంత చిన్న ఆయన చంపితే ఇంతవరకు గతి లేదు. ఈరోజు బెయిల్ పైన ఉన్నటువంటి 10 ఏళ్ల నుంచి బెయిల్ పైన ఉన్నావు. సిబిఐ ఏం చేస్తూ ఉంది? ఈడీ గారు ఏం చేస్తున్నారు? 10 ఏళ్ల నుంచి బెయిల్ పైన ఉన్నటువంటి వ్యక్తులు భారతదేశంలో ఎవరు లేరు. ప్రాణాలు అర్పించిన కార్యకర్తలు ఉన్నారు. మీరు పొరపాటున అర్థం చేసుకుంటే దెబ్బతింటారు. ప్రజలు ఈనాడు గారు సతీమణి నారా భువనేశ్వరి గారు నిన్న ప్రారంభించిన ప్రోగ్రాం న్యాయం గెలవాలి, ధర్మం నిలవాలి అని చెప్పేసి, ఈ రాష్ట్రంలో తన భర్తని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి సందర్భంగా ఒక మహిళగా, ఎన్టీ రామారావు కూతురిగా, చంద్రబాబు నాయుడు గారి భార్యగా న్యాయం గెలవాలి అని చెప్పేసి ఆమె ఈ రాష్ట్రంలో అతన్ని అక్రమ అరెస్ట్ చేసిన సందర్భంగా చనిపోయిన అభిమానుల్ని పరామర్శించటం, న్యాయం గెలవాలని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా తెలియజేయడం కోసం తిరుగుతున్న సందర్భంగా, నగరంలోని మా టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు మా నాయకులందరూ, తెలుగుదేశం అభిమానులందరూ కూడా చివరకు మాకు న్యాయం జరగకపోతే ఉరే గతి అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా